తెలంగాణ సమాజం ముందు ఉంచుతూ వస్తూ ఉంది. దాంట్లో చాలామంది చాలా సందర్భాల్లో అనుకున్నటువంటి ఒక ప్రాజెక్టు ఐటీఐఆర్ ప్రాజెక్టు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వట్లేదని, అది ఇస్తే తెలంగాణకి 190,000 కోట్ల పైసలు వస్తాయని, దాంతోపాటు ప్రత్యక్షంగా 50,000 ఉద్యోగాలు, పరోక్షంగా 100,000 ఉద్యోగాలు వస్తాయి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ లేదని పదే పదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారత ప్రభుత్వం మీద ఒక క్రమ పద్ధతి ప్రకారం అసెంబ్లీలో అసెంబ్లీ బయట దాడి చేస్తూ వస్తూ ఉన్నారు. చాలామంది ఐటీలో పనిచేస్తున్నటువంటి మిత్రులకి, ఐటీ కంపెనీలు నడుపుతున్నటువంటి యాజమాన్యాలకి అసలు వాట్ ఈజ్ ఐటీఐఆర్ అనే విషయంలో కొంత అవగాహన ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలని ఏదో ఐటీఐఆర్ అంటే హైటెక్ సిటీ లాగా పెద్ద బంగ్లా వస్తుందని, ఆ బంగ్లా రాగానే పొద్దుగలగానే 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయని, అది ఇస్తలేరు అనేటువంటి రీతి లోపల ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకని విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలకి, తెలంగాణ మేధావి సమాజానికి, మా మీడియా మిత్రులకి, మమ్మల్ని ఐటీఐఆర్ ప్రాజెక్టు రాలేదని ఇయ్యలేదని ప్రతిరోజు టీవీ ఛానళ్లలో సోషల్ మీడియాలో బదనాం చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా అసలు ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏంది, దాంట్లో కేంద్రం పాత్ర ఎంత, కేంద్రం ఇప్పటిదాకా ఏ పనులను పూర్తి చేసింది, కేంద్రం బాధ్యతల నుంచి తప్పుకుందా, రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తలేదా అనేది మీకు అందరికీ కూడా దయచేసి తెలియదని కాదు, మళ్ళొకసారి గుర్తు చేసి మా వల్ల పొరపాటు లేదనేది సమాజానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఇది ఐటీఐఆర్కు ఉండేటువంటి పూర్తి పేరు. ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అది కొన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతాల లోపల ఐటీ కంపెనీలు వస్తే వచ్చినటువంటి ఐటీ కంపెనీల ద్వారా ఉపాధి హామీ పెరుగుతుంది, అంటే ఎన్ఆర్ఈజీఎస్ కాదు, ఉద్యోగాలు వస్తాయి, ప్రజలకి ఉపాధి దొరుకుతుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఐటీ కంపెనీలు కొత్తగా రావడానికి అవకాశం కల్పిస్తాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం ఎక్కడెక్కడ కంపెనీలు పెట్టడాలి అనడానికి ఒక ఇన్వెస్ట్మెంట్ రీజియన్, అంటే ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసి రోడ్లు రైళ్ల కనెక్టివిటీ పెంచితే అక్కడ కొన్ని కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుందని 2009లో నాటి భారత ప్రభుత్వం ఒక ప్రాజెక్టు ఐటీఐఆర్ అనే పేరు మీద అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం మొత్తం దేశంలో 3 రాష్ట్రాల్లో ఇట్లాంటి ప్రాజెక్టులు పెట్టాలనేటువంటి ఒక ఆలోచన చేసింది. దాంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటి, కర్ణాటక ఒకటి, ఇంకొక రాష్ట్రం ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఇంకొక రాష్ట్రం, 3 రాష్ట్రాలకి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనని పంపించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు ఇస్తూ ప్రకటనలు చేసింది. 2009 నుంచి 2013 దాకా రకరకాల స్టేజీలలో, రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పది పదమూడు వరకు రకరకాలైనటువంటి స్టేజీలలో ఇది జరుగుతూ వచ్చింది. మొట్టమొదట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీగా దీన్ని తీసుకున్నది 29 మే 2008లో ఐటీఐఆర్లను పెట్టాలి డిఫరెంట్ స్టేట్స్లలో, దానివల్ల ఇన్వెస్ట్మెంట్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ సెక్టార్ డెవలప్ అవుతుందని చెప్పి భారత ప్రభుత్వం 2008లో అప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక పాలసీ డిసిషన్ తీసుకున్నారు. ఆ రోజు తీసుకున్నటువంటి పాలసీ డిసిషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ 9 మార్చి 2010 రోజు ఐటీఐఆర్ను డెవలప్ చేసినందుకు ఒక సూత్రప్రాయమైనటువంటి అంగీకారాన్ని తెలియజేస్తూ భాగ్యనగరం చుట్టూ 202 స్క్వేర్ కిలోమీటర్లలో 202 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ ఐటీఐఆర్ను డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళు ఒక ప్రపోజల్ భారత ప్రభుత్వానికి సబ్మిట్ చేసిండ్రు 9 మార్చి 2010 రోజు. ఫర్ క్రియేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఐటీఐఆర్ ఏరియా ఇన్ 202 స్క్వేర్ కిలోమీటర్స్, 202 స్క్వేర్ కిలోమీటర్లలో ఈ ప్రాజెక్టులో రోడ్లు ఎంత ఉండాలి, రైళ్ల రాకపోకలకి సంబంధించిన ఇవి ఎంత ఉండాలనే దానికోసమని ఒక ప్రపోజల్ వచ్చింది. మొత్తం ఏరియా వచ్చి 202 స్క్వేర్ కిలోమీటర్స్ ఆ రోజు ప్రతిపాదించారు. ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 219,440 కోట్లు అని చెప్పి 2010లో ప్రతిపాదించారు మన్మోహన్ సింగ్ గారు. యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించింది 2010లో 2,02,40,000 కోట్లు ఉండాలని అనుకున్నారు.
అయితే ఇక్కడ మనం గమనంలోకి తీసుకోవాల్సింది మొత్తం ఐటీఆర్ ని రెండు విడతలుగా డెవలప్ చేయాలని డిసైడ్ అయింది భారత ప్రభుత్వం. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉన్నా, భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మధ్యలో జరిగిన కరెస్పాండెన్స్ ని అక్షరం తూచా తప్పకుండా చెప్తా ఉన్నాను. రేపు కేటీఆర్ గారు వచ్చి మళ్ళీ చర్చిద్దామంటే కూడా ఇవే ఉంటాయి గణాంకాలు, తప్ప మారేది ఏముండదు ఇంటి లోపల. సో ఐటీఐఆర్ మొత్తాన్ని రెండు విడతలుగా డెవలప్ చేయాలని భారత ప్రభుత్వం 2010లో ప్రపోజ్ చేసింది. ఏంటి రెండు విడతలు? ఫేజ్ వన్ ఏంది? మొదటి ఫేజ్ ఎప్పుడు అంటే 2013 నుంచి 2018 వరకు మొదటి విడతగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలి అన్న. 2013 నుంచి 2018 వరకు 5 సంవత్సరాల్లో ఫస్ట్ ఫేజ్ కింద ఏం చేయాలనేది నేను మీకు మళ్ళీ చెప్తాను. రెండో విడత ఎప్పుడంటే 2018 నుంచి 2038 వరకు 20 ఇయర్స్ లో రోడ్లు ఎక్కడేయాలి, రైళ్లు ఎక్కడేయాలి అనేది ఈ ఐటీఐఆర్ పూర్తి ప్రాజెక్ట్ లోపల దాన్ని రాసిండ్రు. దీనికి భారత ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎన్ని అంటే 4,863 కోట్లు భారత ప్రభుత్వం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రతిపాదనలు వచ్చింది. 4,863 కోట్లు ఓన్లీ. సో ఈ ప్రతిపాదనలు పోతే అప్పుడు భారత ప్రభుత్వం ఎంత శాంక్షన్ చేసింది అంటే 3,275 కోట్ల రూపాయలని అన్న. అడిగింది 4,863 కోట్లు అడిగితే 3,275 కోట్లకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈజ్ శాంక్షన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం శాంక్షన్ చేసింది 3,275 కోట్లు. ఇక దీంట్లో పనులు ఏమైనాయి, ప్రపోజల్స్ ఏమైనాయి అనేది మనం ఒకసారి దయచేసి గమనం చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్ 2013 నుంచి 2018 మధ్యలో అయిపోవాల్సింది మొదటి విడత. ఆ మొదటి విడతలో ఏమేం చేయాలి, భారత ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇచ్చింది, తెలంగాణ ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇవ్వాలి, ఎవరు ఏమేం పనులు చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి పేపర్లలో కేటగారికల్గా తేదీల వారీగా దాంట్లో చాలా స్పష్టంగా రాసి ఉన్నది. దీంట్లో భారత ప్రభుత్వం తన వంతుగా విడుదల చేయాల్సినటువంటి డబ్బులని ఫేజ్ వైజ్ గా విడుదల చేస్తూ వచ్చింది. ఏ రోజు ఎంత విడుదల చేసిందో కూడా నేను మీకు ఇప్పుడు కాగితాల రూపం లోపల మీకు అందజేస్తాను. అయితే తెలంగాణ ప్రభుత్వం తన వంతు వాటాగా చేయాల్సిన పనిని చేసిందా చేయలేదా, చేస్తే ఏం చేసినారు, ఎన్ని పనులు మిగిలిపోయినాయి అనేది నేను మీ ద్వారా గౌరవ మంత్రి కేటీఆర్ గారిని ప్రశ్నించదలుచుకున్నాను. పొద్దున్నేస్తే ఐటీఐఆర్ కేంద్రం ఇయ్యలేదు, ఐటీఆర్ కేంద్రం ఇయ్యలేదు, మాకు నష్టం జరిగింది అని చెప్తున్నటువంటి గౌరవ మంత్రి కేటీఆర్ గారు, ఇవి పూర్తిగా భారత ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్యలో జరిగినటువంటి కరెస్పాండెన్స్ ని మాత్రమే నేను మీ ముందు ఉంచేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాను. అంతకు మించి నేను వేరే అంశాలని గవర్నమెంట్ ని బదనాం చేయడానికి ఎక్కడ కూడా నేను ఇచ్చేస్తలేను. కాబట్టి దయచేసి నేను అడుగుతున్నటువంటి ఐటీ అనేటువంటి ఐటీఐఆర్ అనేటువంటి ఈ ప్రాజెక్టుకి సంబంధించి గౌరవనీయులు కేటీఆర్ గారిని బహిరంగ చర్చకు రావాల్సిందిగా నేను మీ ద్వారా వారిని ఆహ్వానిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలకి కేంద్రం ఇస్తలేదు, 190,000 కోట్లు తెలంగాణకు అన్యాయం జరిగింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్తున్నటువంటి మీరు ఐటీఐఆర్ ఫేజ్ వన్ 2013 నుంచి 2018 మధ్యలో పూర్తి కావాల్సినటువంటి ఐటీఐఆర్ ఫేజ్ వన్ లో మీరు ఏం చేయాలో ఏం చేసిండ్రో ఒక్కసారి దయించి మీకు ఇచ్చినటువంటి పేపర్లలో ఉంది, మళ్ళీ ఒకసారి కూడా నేను మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్పాలనుకున్నాను. ఫేజ్ వన్ కింద ముందేం చేయమన్నారంటే ఫలక్నామా నుంచి ఉందానగర్ దాకా, అక్కడి నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా కొత్త లైన్ వేయాలి అని ఒక ప్రతిపాదన ఐటీఐఆర్ లో వచ్చింది. దయించి మా మీడియా మిత్రులు గమనించాలి, ఫలక్నామా నుంచి ఉందానగర్ దాకా, ఫలక్నామా టు ఉందానగర్ దాకా ఏం చేయాలి, ఉన్న రైల్వే లైన్ ని డబులింగ్ చేయాలి, ఉన్న రైల్వే లైన్ ని ఎలక్ట్రిఫికేషన్ చేయాలనేది ఐటీఐఆర్ ఫేజ్ వన్ లో ఉన్నటువంటి అంశం. ఒక మాట చెప్పును కేటీఆర్ గారు, అసలు ఫలక్నామా నుంచి ఎంఎంటీఎస్ఓ మెట్రోనో మీరు ఏదో అన్నారు కదా, మొన్న అసెంబ్లీలో వాగ్యుద్ధం జరిగింది కదా మీకు మీ సహజ మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ మధ్యలో, ఓల్డ్ సిటీకి మెట్రో ఎందుకు రాలేదని అక్బరుద్దీన్ అడిగినారు, నేను కూడా అడుగుతున్నా. ఐటీఐఆర్ మీకు ఇచ్చినటువంటి పేజీలలో కనబడుతుందన్న డీటెయిల్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని ఉంది. ఫైనాన్షియల్ సపోర్ట్ సార్ట్ ఫ్రమ్ జీఓఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 85 కోట్లు, సెంట్రల్ సపోర్ట్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 85 కోట్లు ఇచ్చేసిర్రు, పని ఎప్పటికల్లా పూర్తి కావాలి,
డిసెంబర్ 2015 కల్లా పూర్తి కావాలి. మీకు ఇచ్చిన టేబుల్లో సెకండ్ పేజీలో ఉందన్న. దాంట్లో ఏం రాసిండ్రు, ఎంఎంటిఎస్ ఫలక్నామా టు ఉందా నగర్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, న్యూ లైన్ ఫ్రమ్ ఉందా నగర్ టు ఎయిర్పోర్ట్ అండ్ డబ్లిన్ ఫ్రమ్ ఫలక్నామా టు ఉందా నగర్. ఫలక్నామా నుంచి ఉందా నగర్ దాకా రైల్వే లైన్ డబుల్ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదైతే, ఫలక్నామా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా కొత్త రైల్వే లైన్ వేయాల్సిన బాధ్యత, మెట్రో నిర్మించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. దీనికి కేంద్రం 85 కోట్లు అడిగినారు వీళ్ళు. ఈ 85 కోట్లని కేంద్రం 2015లోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రిలీజ్ చేసింది. అసలు ఫలక్నామాకి మెట్రో వచ్చిందా? ఇమ్లిమన్ బస్ స్టాండ్ నుంచి ఫలక్నామాకి ముందుగాల మెట్రో వచ్చిందా? పోయినసారి బడ్జెట్ లోనే గౌరవనీయులు ఆర్థిక మంత్రి హరీష్ గారు 500 కోట్ల రూపాయలు ఇమ్లిమన్ బస్ స్టాండ్ నుంచి ఫలక్నామా దాకా మెట్రో రైల్ కోసం అని మంజూరు చేసినామని చెప్పిండు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్న, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. అసెంబ్లీలో అవకాశం దొరికితే మైకి దొరికిందని అర్ధగంట గట్టి గట్టి కరిచి మళ్ళా తర్వాత ప్రగతి భవన్ కు ఆలింగనం చేసుకున్నాడు కాదు మిస్టర్ అక్బరుద్దీన్ ఓవైసీ.